గైస్, ఈరోజు నేను మీకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చేస్తున్న మోసాల గురించి చెప్పడానికి వచ్చాను. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళ స్టూడెంట్స్ ఎన్ని స్ట్రగుల్ అనుభవిస్తున్నారో మనం రీసెంట్గా న్యూస్ ఛానల్లో కూడా చూసాము. వాళ్ళు హంగర్ స్ట్రైక్ అని చెప్పి ఒక 8 డేస్, మోర్ దెన్ 8 డేస్ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అయినా కానీ జేఎన్యూ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ కానీ ఎవరు వచ్చి వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు అసలు ఎందుకు ఆ స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా వీళ్ళు స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకురావడం. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డికి సంబంధించిన ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని వాళ్ళు ఈ ఇయర్ నుంచి తీసుకొచ్చారు. ఆ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. దాన్ని వాళ్ళ స్టూడెంట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఆన్లైన్ ఇప్పుడు డిజిటల్ ఇండియా అనే మనం పెట్టాం, కానీ ఆన్లైన్లో ఎంట్రన్స్ రాయడానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, అది ఇంటర్నెట్ మీద మంచి పట్టు ఉండాలి, సిస్టమ్ మీద పని పట్టు ఉండాలి. కానీ జేఎన్యూ యూనివర్సిటీ అనేది చాలా పెద్దది, చాలా ఊర్ల నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి రాస్తూ ఉంటారు. చాలా విలేజ్ రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చి రాస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక కంప్యూటర్ మీద పట్టు ఎలా సాధిస్తారు అనేది ముఖ్య విషయంగా స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జేఎన్యూ యూనివర్సిటీలో మోర్ దెన్ 50% అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి అందులో సైన్స్ సోషల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం అనేది చాలా టిపికల్గా ఉంటుంది. వాళ్ళకి జనరల్ అవగాహన మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాయలేమని చెప్పేసి దాన్ని బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల వాళ్ళకి తక్కువ టైంలో తొందరగా రిజల్ట్ ఇవ్వచ్చు. ఒక ఎగ్జామినర్ వచ్చి ఎవాల్యుయేట్ చేసి వాడు మూడ్ ఎట్లా ఉంటుందో తెలుసుకొని వాడు ఇచ్చే మార్క్స్ కంటే ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వచ్చు, తొందరగా కరెక్షన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ వాళ్ళు తీసుకొచ్చారు. బట్ దానికి పిల్లలు చాలా అగెనెస్ట్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం జేఎన్యూ మోర్ దెన్ 1 లాక్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటుంది. అందులో 169 అకాడమిక్ ప్రోగ్రామ్స్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 72 సెంటర్స్ అండ్ 54 సిటీస్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ ఒకేసారి ఆన్లైన్ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందని, అంతేకాకుండా స్టూడెంట్ చెప్పేది ఏంటంటే ఫ్యాకల్టీ మెంబర్స్ని కానీ స్టూడెంట్స్ యూనియన్స్ని కానీ పిలవకుండా ఇలాంటి డిసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆన్లైన్లో డైరెక్ట్ డీటెయిల్స్ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి అనే డీటెయిల్స్ ఇచ్చేయడం వల్ల చాలా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయమై వీసీ మాట్లాడిపోయేసరికి మోర్ దెన్ 500 స్టూడెంట్స్ వీసీ ఉన్న క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ టైంలో వీసీ అక్కడ లేరు, వాళ్ళ మిస్సెస్ ఉంది. సో ఆమె ఇట్లాంటి అన్నీ చూసి టెరిఫై అయిపోయి ఆమె హాస్పిటల్ అవ్వడం జరిగింది. బట్ వీసీ ఏమంటాడంటే ఇట్లాంటి విషయం నేను లేనప్పుడు వచ్చి ఇలా చేయడం వల్ల అది కరెక్ట్ కాదు, మా వైఫ్ హాస్పిటలైజ్ అయింది, దాన్ని తీవ్రంగా వీసీ ఖండించాడు అన్నట్టు. కానీ స్టూడెంట్స్ ఏమన్నారంటే మేము ఓన్లీ మా నినాదాలు చేసుకుంటూ మేము దూరంగా ఉంచాం, మేము ఉన్నాం, కానీ మేము ఎవరిని ఏమి చేయలేదు, ఎవరిని ఏమి అనలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు స్ట్రైక్ చేసేది కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్, అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మేము చేస్తున్నాం, కానీ మేము ఏదో పిచ్చి పిచ్చి పనులకి అయితే చేయట్లేదు అనేది వాళ్ళ వాదన. వాళ్ళు వీసీని చుట్టుముట్టిన తర్వాత ఈ స్టూడెంట్స్ యూనియన్స్ అన్నింటినీ ఏ మీటింగ్కి రాకుండా డిబార్ చేశారు, అది కరెక్ట్ కాదు. అండ్ రీసెంట్గా జేఎన్ యూనివర్సిటీ కొన్ని కోర్సెస్ని తీసుకొచ్చింది, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ కోర్సెస్. ఎంటెక్ చేసేవాళ్ళు ప్రతి సెమిస్టర్కి 60,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంబీఏ చేయాలనుకుంటే 2 ఇయర్స్కి గాను 12 లాక్స్ రూపీస్ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో ఈ మనీ అంతా ఎలా వచ్చింది అంటే జేఎన్యూని డెవలప్ చేయడానికి 500 crores అప్పు తీసుకున్నారు. ఆ అప్పుని కూడా ఎలా తీర్చాలి అంటే అలాంటి అప్పుని ఈ విధంగా ఫీజుల రూపంలో స్టూడెంట్స్ మీద రుద్దడానికే వాళ్ళు తీసుకున్నారు అనేది స్టూడెంట్స్ వాదన. కానీ ఇంత ఫీజులు వీటికి మాత్రమే ఉన్నాయి, బట్ ఓల్డ్ కోర్సెస్, ఇంతకుముందు రెగ్యులర్గా రన్ అయ్యే కోర్సెస్కి మాత్రం అది మినిమం ఎంత ఉండేది అంటే 280 రూపీస్ మాత్రమే కోర్స్ ఫీజు ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. కానీ ఇంత వేరియేషన్ ఉండడం వల్ల స్టూడెంట్స్ దీన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ముఖ్యంగా అపోజ్ చేసే పాయింట్స్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి ఏంటంటే ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కంప్లీట్గా తీసేయడం. ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ ఉంది బీఏకి, అది కూడా కంప్లీట్గా తీసేయడం. ఇంకా హై ఫీజు అండ్ అడ్మిషన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయడం. ఎంఫిల్ని పిహెచ్డీని డీలింక్ చేయడం. డిప్రిషియేషన్ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడం. అండ్ రిజర్వేషన్ షటిల్ చేయడం అండ్ సీట్స్ని కట్ చేయకుండా ఉండడం. ఈ పాయింట్స్ వీళ్ళు ముఖ్యంగా వద్దని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇది ఎంత ఘోరమైన విషయం అంటే ఎక్కడైతే నార్త్ ఇండియాలో ఈ జేఎన్యూ వాళ్ళు స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు, సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ చేయడం వల్ల స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అట్లాంటి విషయాల గురించి స్టూడెంట్స్ ఫైట్ చేయడం ఒక మంచి పద్ధతే. కానీ వాళ్ళు చేసేది కరెక్టా రాంగా అనేది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపి ఇట్లాంటి విషయాల మీద సరైన డిసిషన్ తీసుకుంటే
స్టూడెంట్స్కి అండ్ యూనివర్సిటీకి కూడా మంచి, స్టూడెంట్స్కి అండ్ యూనివర్సిటీకి కూడా మంచిది అని నేను అనుకుంటాను. సో ఇట్లాంటి విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు మనం చూస్తున్న సిస్టంలో కూడా ఇలాంటి మార్పులు చేర్పులు అట్లా అన్నౌన్గా సడన్గా మార్చి వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి మీద అవగాహన తెలుసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు జరిగే మార్పులను తెలుసుకొని వాటి మీద యాక్షన్ తీసుకుంటూ వాటికి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రావు. కాబట్టి గైస్, జేఎన్యు స్టూడెంట్స్కి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. సో వాటి గురించి మీరు తెలుసుకోండి అండ్ మీ ఇవ్వాల్సిన సపోర్టు ఇవ్వండి. సో ఇది నేను చెప్పాలనుకుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.